రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడడం గాక. చూడండి, ఈరోజు ఎవరు పరలోకం చేరుతారు, పరలోకం చేరేది ఎవరు? ఈరోజు ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక గమ్యం ఏంటి అంటే పరలోక రాజ్యం చేర్చబడాలని. ఈరోజు ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యం చేర్చబడాలని ఆశతో ఉంటాడు, అదే గమ్యంగా పెట్టుకుంటూ ఉంటాడు. ఈరోజు ప్రేమల దేవుని బిడ్డలారా, మనం పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యం చేరాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? ఈరోజు అది తెలియకుండా మనం ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యం చేరాం. దేవుని ఎందు మనం రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత చేయవలసిన పనులు ఉన్నాయి. నిజంగా బాప్తిసం పొందితే సరిపోతుందా? అలాగే దేవుని ఎందు రక్షణ పొందితే సరిపోతుందా? మన జీవితంలో మన పేరు జీవగ్రంథంలో రాయబడితే సరిపోతుందా? ఆ జీవగ్రంథంలో రాయబడిన పేరు త్రుటివేయబడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతి క్రైస్తవుడికి ఉంది ఈరోజు. కానీ ఈరోజు క్రైస్తవుడు తన క్రియల వల్ల, తన ప్రవక్తన వల్ల జీవగ్రంథంలో రాయబడిన పేరు తిరిపి వేయుటకు కారకులు అవుతున్నారు. అలాంటి వారు పరలోక రాజ్యం చేరబడటం అనేది అసాధ్యం. కానీ ఈరోజు మనం కొన్ని విషయాలు మనం గమనిస్తే, నిజముగా మనం నేర్చుకోగలిగితే దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. అది ఏంటి అని చూడగలిగితే, దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇలాంటి అర్హతలు కలిగి ఉండాలి, నీకు ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి, నువ్వు ఈ రీతిగా బ్రతకాలి, ఈ రీతిగా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యం చేరుతావు అని ఖండితంగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా మనం చూడగలిగింది ఏంటంటే 15వ కీర్తన. ఒకసారి ఈరోజు 15వ కీర్తనని ధ్యానం చేద్దామా? నిజంగా నువ్వు పరలోక రాజ్యం చేరుతావో చేరవో ఈరోజు నిర్ణయం తీసుకుందామా? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే 15వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈరోజు యెహోవా ఆ గుడారంలో నివసించదగిన వాడెవడు? పరలోక రాజ్యం, ఆయన గుడారం అనగా పరలోక రాజ్యం, ఆయన గుడారం అనగా నివసించే స్థలం. ఆ నివసించే స్థలంలో ఎవరు నివసిస్తారు అంటే ఆ ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అందుకే అన్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని అడుగుతూ 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, యథార్థమైన ప్రవక్తన కలిగి క్వాలిటీస్ చెప్తున్నాడు, ఎవడు ఉండగలుగుతాడో, ఎవడు ఉంటాడో అనే విషయం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. చూడండి, అక్కడ రాస్తున్నాడు, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఎవడు పరలోక రాజ్యం చేరుతాడు, ఎవడు యెహోవా గృహంలో నివసిస్తాడు, ఎవరు దేవుని ఎద్దకు వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదిస్తారు అంటే ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యథార్థమైన ప్రవక్తన. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది యథార్థమైన ప్రవక్తన. దేవుని నమ్మే ప్రతి ఒక్కరికి కావాల్సింది యథార్థమైన ప్రవక్తన. ఈరోజు యథార్థమైన ప్రవక్తన నీకు లేదా, అయితే నువ్వు పరలోక రాజ్యం చేర్చబడలేవు. కానీ దేవుడు చెప్తున్నాడు యథార్థమైన ప్రవక్తను కలిగి ఉండాలని. దేవుడు చెప్తున్నాడు ఈరోజు యథార్థమైన ప్రవక్తని కుంటేనే పరలోక రాజ్యం చేరుతామని. చాలా మంది యథార్థమైన ప్రవక్తని కలిగి లేరు. ఏసేపు అయితే యథార్థమైన ప్రవక్తను కలిగి ఉన్నాడు. అందుకే ఏసేపు గొప్ప స్థితులకు ఎదిగాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు యథార్థమైన ప్రవక్తను మీకుందా? యథార్థమైన ప్రవక్తను మీకుంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, చేసేది చేసినట్లుగా చెప్తారు. నిజంగా అబద్ధం అనేది ఆడరు. యథార్థమైన ప్రవక్తను చక్కగా ఉన్నప్పుడు ప్రతి స్థితిలో ప్రతి ఒక్క కార్యంలో ఖండితంగా దేవుని ఎందు ఉన్నవారిగా ఉంటారు. ఈరోజు మన దేవుని బిడ్డలారా, మీకు యథార్థత అనేది చాలా అవసరం. మనందరికీ యథార్థత అనేది చాలా అవసరం. ప్రతి విషయంలో యథార్థంగా ఉండేలా మన మాటలో, మన నడకలో, మన ప్రవక్తలో ప్రతి విషయంలో యథార్థత అనేది పనిచేయాలి. నా దేవుడు, మన దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థత కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈరోజు మీరు యథార్థంగా జీవించగలిగితే పరలోక రాజ్యం చేర్చబడతారు. అంతేకాదు ఇంకో మాట్లాడు, యథార్థ ప్రవక్తను కలిగి ఉంటే సరిపోతుందా అని ఆలోచించేస్తే లేదు. యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించు, నీతిని అనుసరించాలి. చాలా మంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, కానీ అందులో నీతిని అనుసరించి చేయరు. తప్పు చేస్తున్నాను అయితే ఏంటి, ఇప్పుడు యథార్థంగా మాట్లాడుతున్నాను, తప్పు చేస్తున్నాం అనే విషయాన్ని యథార్థంగా చెప్పడం కాదు, కానీ నీతిని అనుసరించడం చాలా ప్రాధాన్యం. ఈరోజు నీతిని అనుసరించే వారి సంఖ్య తగ్గిపోతా ఉంది. అక్కడికి దేవుని నమ్ముకున్నానని చెప్పుకునే వారిలో, క్రైస్తవులను చెప్పుకునే వారిలో కూడా నీతి అనేది పనిచేయట్లే. కానీ ఈరోజు దేవునికి వాక్యం చెప్పబడుతున్న మాట, నీతిని అనుసరించి నడవాలి. ఈరోజు నీతిని అనుసరించి నడుస్తున్నారా? నీతిని అనుసరించి నడిస్తేనే క్రీస్తుని అనుసరించి నడిచినట్లు. అందుకే ఏసు అంటున్నాడు, నేనే మార్గం సత్యం జీవంలో ఉన్నాను. నీతి అనేది సత్యానికి సాదృశ్యంగా కనపడతా ఉంటుంది. మన దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని అనుసరించిన వాడు. ఈరోజు మనం నీతిని అనుసరించవలసిన వారు మేము ఉన్నాం. ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన ఎందు ఉన్న బిడ్డలుగా మనం నీతిని అనుసరించాలి. ఈరోజు ఎంతమంది నీతిని అనుసరిస్తున్నారు? నీతిని అనుసరించకుండా నుంచి చూపిస్తే పరలోక రాజ్యం చారనే చారం. నీతి చాలా అవసరం.
ఏసేపుని ఎంత బాధించినా నీతిగా జీవించాడు, ఏసేపుని ఎంత కష్టపడినా నీతిగా జీవించాడు, తన సహోదరులే తనను మోసం చేసిన నీతిగా ఆయన ఉన్నాడు. అంతేకాదు ఆయన బానిస జీవితంలో ఉన్నప్పుడు కూడా నీతిగా ఉన్నాడు, అధికారం అప్పచెప్పినప్పుడు నీతిగా ఉన్నాడు, ప్రతి స్థితిలో ఆఖరికి సరసాలకు వెళ్ళడానికి కారణం కూడా నీతిగా జీవించడమే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? నీతిగా జీవించడానికి ఇష్టపడితేనే దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. అందుకే అంటున్నాడు, మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, రెండవదిగా నీతిని అనుసరించాలి, ఇంకేమంటున్నాడు చూద్దామా, హృదయపూర్వకంగా నిజమే పలకాల, మూడవదిగా ఏం చేయాలి అంటే యథార్థత కలిగి ఉండాలి, రెండవదిగా నీతిని అనుసరించాలి, మూడవదిగా హృదయపూర్వకంగా నిజమే పలకాల. నువ్వు తెలిస్తే అబద్ధమే మాట్లాడుతారు ఈరోజు చాలా మంది, కానీ దేవునికి వాక్యం చెప్పబడుతుంది హృదయపూర్వకంగా నిజమే పలకాలి. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, అబద్ధములాడు వాడు నరకంలోనికి వెళ్తాడు అనే విషయం ఖచ్చితంగా చెప్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, అబద్ధం చాలా చిన్న విషయం కదా, చిన్నదే కదా అని అనుకుంటా ఉన్నాం, కానీ అబద్ధం అనేది చాలా భయంకరమైనది. ఎందుకో తెలుసా? అది నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది, నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా హృదయపూర్వకంగా నిజమే పలకాలి. ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నావా? హృదయపూర్వకంగా నిజం పలుకుతే నువ్వు క్రీస్తు సాక్ష్యం ఇస్తున్నావు అని అర్థం, సత్యాన్ని అనుసరిస్తున్నావు అని అర్థం, సత్యమే పలుకుతున్నావు అని అర్థం, ప్రతి క్షణం దేవుని ధ్యానం చేస్తున్నావు అని అర్థం. ఈరోజు హృదయపూర్వకంగా నిజం పలకడం ప్రారంభించు, అప్పుడు దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి అనుకూలంగా ఉంటావు. ఈరోజు పరలోక రాజ్యం చేరాలంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఈరోజు నిజం పలికే వారి సంఖ్య తగ్గిపోతాం, ఈరోజు నిజం పలకడం అనేది చాలా మంది తగ్గి చాలా మంది దేవునికి దూరం అవుతా ఉన్నారు. ఒకటి మన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా నువ్వు పరలోక రాజ్యం చేర్చబడాలంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎలా అర్థం? ప్రవక్తని ఉండాలి, అలాగే నీతిని అనుసరించాలి, మూడు హృదయపూర్వకంగా నిజం పలకాలి. చూడండి నాలుగోది, అట్టివాడు, ఈ లక్షణాలు గలవాడు ఎలాగ జీవిస్తాడు తన జీవితంలో? ఎలా అట్టివాడు నాలుగుతో కొండెమలాడు, ఎట్టివాడు? యథార్థమైన ప్రవక్తను కలిగిన వాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. ఈరోజు మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నెన్నో రీతిలుగా జీవిస్తున్నాం, కానీ కొండలాడటం మాత్రం బంద్ చేయట్లేదు. ఒకటి మీద ఒకడు లేనిపోని చెప్పటం, కొండములాడటం. ఈరోజు చాలా మంది ఆ పని చేస్తాం. మందిరానికి వచ్చిన తర్వాత అదే డిస్కషన్, ప్రార్థనలకు వెళ్తే అదే డిస్కషన్, ఎక్కడికి వెళ్ళినా అదే డిస్కషన్, ఎవరు చెప్పినా అదే, ఆమె నామే చెప్తుందా, నేను నామే చెప్తున్నా, అయ్యో ఇది క్రైస్తవ జీవితం కాదే. ఈరోజు క్రైస్తవుడిగా ఉన్న నీవు కొండెములు ఆడని ఆడకూడదు, కొండలు ఆడకూడదు. అది దేవుని యందు లేనివాడు, అజ్ఞానంలో జీవించేవాడు చేసే పని. కానీ ఈరోజు నువ్వు అదే అనుసరిస్తున్నావంటే నువ్వేమాత్రం కూడా ఖచ్చితంగా క్రైస్తవ్యంలో లేవని అర్థం. నువ్వు క్రీస్తుని సరిగా అంగీకరించలేని అర్థం, క్రీస్తుని సరిగా వెంబడించట్లేదని అర్థం, క్రీస్తు జీవితాన్ని నువ్వు కొనసాగించట్లేదని అర్థం, ఈరోజు క్రైస్తవుడిగా ముందుకు వెళ్ళట్లేదని అర్థం. ఇదిగో నువ్వు పరలోక రాజ్యం చేరవని అర్థం. ఈరోజు నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు తప్పక చేయాల్సిన పని ఏంటి తెలుసా? కొండెములు ఆడకూడదు. నువ్వు కొండెములు ఆడకుండా నువ్వు జీవించాలా? నువ్వు సత్యాన్ని అనుసరించి జీవించాలా? నీతిని అనుసరించి జీవించాలా? హృదయపూర్వకంగా యథార్థతనే కలిగి జీవించాలా? ఈరోజు ఆ లక్షణం నీకు ఉందా? ఇంకో మాట, తన చెలికానికి కీడు చేయడు, పక్కవానికి ఎవడు కీడు చేయకూడదు. నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుని ఆజ్ఞ చెప్తా ఉంది, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని. ఈరోజు చాలా మంది చెలికానికి, పక్కన ఉన్న వాళ్ళకి, నీ సహోదరులకి, అందరికి కీడు చేయడం ప్రారంభిస్తున్నావు అంటే నువ్వు నిజముగా దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదని, దేవుడు చెప్పిన మాట నువ్వు కైకొనట్లేదని అర్థం. ఈరోజు నేను దేవుడిలో ప్రేరేపిస్తున్నాను, ప్రేమ దేవుని బిడ్డ, ఎవరికైనా కీడు చేయడం ప్రారంభిస్తున్నావా? ఒక అన్న సహోదరుని చంపడానికి ప్రారంభిస్తున్నాడు. కయ్యూను హేబిల్ విషయం చూడగలిగితే కయ్యూను హేబిల్ని చంపేశాడు. దేవుడు దాన్ని ఏమాత్రం ఒప్పుకోలే, దేవుడు ఏమాత్రం ఒప్పుకోలే. కారణం ఏంటో తెలుసా? సహోదరుని ప్రేమించమని చెప్తున్నాడు, కానీ సహోదరుని శిక్షించమని చెప్పట్లేదు దేవుడు. ఈరోజు చాలా మంది సహోదరుని శిక్షిస్తూ ఉన్నారు, పక్క వారిని శిక్షిస్తూ ఉన్నారు, పక్క వారిని బాధపడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అయితే చెప్పాడు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని. ఆయన నన్ను ప్రేమించడానికి వచ్చాడు, పొరుగు వారిని నన్ను ప్రేమించడానికి వచ్చాడు, నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించే. ఈరోజు ఆయన చేసిన పనిని మనం చేయలేకపోతున్నామంటే ఎందుకు మనం క్రైస్తవులను జీవించు? నిజంగా మనం పరలోక రాజ్యం చేరతామా? ఈ పొరుగు వారిని ప్రేమించకుండా నువ్వు పరలోక రాజ్యం చేరతామని గ్యారంటీ ఇవ్వగలవా? ఏమాత్రం లేదండి. దేవుడిచ్చిన ఆజ్ఞలో రెండోది అదే కదా, ఈరోజు నీ పొరుగు వారిని, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలా?
దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎలాగా ప్రేమిస్తున్నావు అంతేకాదు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించడం ప్రారంభించు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యం చేరతావు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు, కానీ గుర్తుపెట్టుకో, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. ఇగో ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడతావు, ఆయన వచ్చినప్పుడు నువ్వు వధువు సంఘంగా ఉంటావు, వధువు సంఘంలో ఉన్నవాడిగా నువ్వు ఉంటేనే పరలోక రాజ్యం చేరతావు. ఈరోజు ప్రేమను దేవుడు పెట్టలేరు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వధువు సంఘంలో ఎత్తబడే వారిగా ఉన్నారా, వధువు సంఘంలో ఎత్తబడే గుంపులో మీరు ఉంటారా, విడవబడే గుంపులో మీరు ఉంటారా, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు పొరుగు వానికి కీడు చేయకుండా నువ్వు ఉండి పొరుగు వాడిని ప్రేమిస్తేనే మాత్రమే, చిలికానికి కీడు చేయకుండా ఉంటేనే మాత్రమే నువ్వు పరలోక రాజ్యం చేరతావు. ఈరోజు నీకు అటువంటి లక్షణం నీకు ఉందా? ఇంకొక మాట చూడండి, వెంటనే అంటున్నాడు తన పొరుగు వాడి మీద నిందమోపడు, చెప్తున్నాడు తన పొరుగు వాడి మీద నిందమోపడు. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తే నిందే మోపుతావు, ప్రేమించకే నింద మోపుతున్నావు, ప్రేమించకే దూషణకరమైన మాటలు వారి మీద చెప్పి నిందలు మోపుతున్నావు. చాలా మంది నింద మోపడం చాలా మందికి అలవాటు, అతడు చేసాడో చేయడో చోట కానీ ముందే చెప్పేస్తాం, నిందలు 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 వేయడం ప్రారంభిస్తూ ఉంటాం. ఏసేపు మీద నింద మోపానండి, ఏసేపు మీద నింద మోపింది ఆ స్త్రీ, అతను నన్ను మానభంగం చేయబోయాడు అని చెప్పి నింద మోపింది. కానీ ఏసేపు అయితే భయపడలే, కారణం ఏంటో తెలుసు, దేవుడి పక్షంలో నేను ఉన్నాను, నా పక్షంలో దేవుడు ఉన్నాడు, నేను యథార్థంగా జీవిస్తున్నా, నీతికి జీవిస్తున్నా, సత్యాన్నుసరించి జీవిస్తున్నా, ఐ డోంట్ కేర్ అన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సత్యాన్నుసరిస్తే, మీరు న్యాయంగా ఉండగలిగితే, మీరు యథార్థంగా జీవించగలిగితే దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, యథార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నారా, యథార్థమైన ప్రవక్తం కలిగి జీవిస్తున్నారా? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు మీరు పరలోక రాజ్యం చేరతారు. ఏసేపు జీవించడం ఆ రీతిగా, అందుకే దేవుడు ఉన్నతమైన శిఖరానికి చేర్చాడు, అంతేకాదు పరలోక రాజ్యం చేర్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చూడండి ఇంకా అంటున్నాడు, పొరుగు మాడు మీద నిందమోపుడు. నాలుగోదిగా చెప్తున్నాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నాలుగో వచనంలో మాట్లాడుతున్నాడు, నాలుగోదిగా అతని దృష్టికి, ఎవడైతే ఈ రీతిగా జీవిస్తాడో అతని దృష్టికి నీచమైన పనులు చేసేవాడు, నీచమైన కార్యాలు చేసేవాడు అసహ్యమేస్తుంది. అసహ్యమైన పనులు జరుగుతున్న మధ్య క్రైస్తవులు ఉంటున్నారు, ఇదిగో బహుషాపుల్లో క్రైస్తవులు ఉంటున్నారు, వ్యభిచార గృహంలో క్రైస్తవులు ఉంటున్నారు. ఈరోజు చాలా మంది దేవునికి వ్యతిరేకమైన పనుల్లో క్రైస్తవులు ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? అసహ్యం ఏమేట్లే అంటే వీడు పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా జీవిస్తున్నాడని అర్థమవుతుంది. కానీ దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీచుడు అంటే అసహ్యం వేస్తుంది, నీచుడు అంటే అసహ్యం వేస్తుందండి నిజమైన క్రైస్తవుడికి, చే అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవునికి వాక్యం చెప్తున్న మాట, అసహ్యమైన కార్యాలు చేయవారి మధ్య నివసిస్తూ ఉన్నారు చాలా మంది. అందుకే దేవుడు ఉన్నాడు, నేను నీచుడంటే అసహ్యంగా ఉండాలా, నీచుడంటే అసహ్యంగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే పనులు కరాధ్యం చేరుతావు, నీకు క్యారెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా జరిగేది అదేనండి. అలాడు యేసు ప్రభు నీచమైన కార్యాలు చేసేవారిని చూస్తున్నాడు. నీచమైన కార్యం అంటే ఏంటి? సత్యాన్ని అనుసరించుకుని జీవించడం. నిజమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు చేస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజు పరిశీలు సర్దుకేలు వీళ్ళందరినీ చూసి యేసు ప్రభు కోపడ్డాడు, మీరు తెరిచిన సమాధిలో ఉన్నారు, నీచమైన కార్యాలు చేస్తున్నారండి, భయపోయిన భక్తి చేస్తున్నారు, పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుడికి నచ్చలే. ఈరోజు మీరు కూడా అలాగే ఉంటే దేవుడికి నచ్చరు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నీచమైన కార్యాలు చేయొద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు, బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయొద్దు. చేస్తే నువ్వు నీచమైన కార్యాలు చేస్తే దేవుడు ఒప్పడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు నీచమైన కార్యాలు చేస్తున్నారు, అంతేకాదు ప్రజలు చాలా మంది నీచమైన కార్యాలు చేస్తున్నారు. పేరుకు మాత్రం జీవించండి క్రైస్తవంతో, క్రీస్తును కలిగి జీవించడం క్రైస్తవ్యం. ఈరోజు మీరు ఆ రీతిగా ఉన్నారా లేరా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా గ్రహించగలిగితే నీకు అర్థమవుతుంది. చూడండి ఇంకో మాట ఉన్నాడు, నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుడు బిడ్డలు అంటే చాలా ఇష్టం, గౌరవిస్తాడు, సన్మానిస్తాడు. కొంతమందికి పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారంటే నచ్చవు, కొంతమందికి దేవుని నమ్మిన వారు ఇంటికి వస్తున్నారంటే నచ్చదు, ఏదో అబద్ధం ఆడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? అందులో నీవు మంచి లక్షణాలు కలిగి లేవని అర్థం, పరలోక రాజ్యం చాచపడడానికి అర్హత లేదని నీకు అర్థం. ఈరోజు దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వారిని సన్మానించడం అనేది చాలా ప్రాధాన్యమైనది. సావుకి రుణద్దులో సన్మానం చేయవలసిన బాధ్యత నీకు ఉంది, భక్తి గల వారిని చూసినప్పుడు ఆనందించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఇదిగో అందరూ ఐక్యతగా కూడి దేవుని కనపరచవలసిన వారిగా ఉన్నాం. కానీ ఈరోజు ఎంతోమంది భక్తి కలిగిన వారిని సన్మానిస్తున్నారు, భక్తి కలిగిన వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారే, భక్తి కలిగిన వారిని వ్యతిరేకముగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారే, వారి మీద నిందలు మోపడం ప్రారంభిస్తున్నారే, ఇతడే భక్తి పరుడా అంటాం ప్రారంభిస్తున్నారే. కానీ గుర్తుపెట్టుకో,
దేవునికి వాక్యం చెప్పబడుతుంది, నువ్వు నిజంగా భక్తి కలవాడవైతే నీ పక్కన ఉన్న భక్తి పరుడిని గౌరవిస్తావు, నువ్వు నిజంగా దేవుని నమ్మిన వాడవైతే నిజంగా నువ్వు దేవుని నమ్మిన వాడిని సన్మానిస్తావు. నీవు దేవుని నమ్మిన చెప్పుకుంటూ దేవుని నమ్మిన వాడిని సన్మానించుకుంటూ నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, ప్రేమించునే ప్రేమించు. అందుకే దేవునికి వాక్యం చెప్పబడతాను మాట ఏంటో తెలుసా, ఈరోజు నేరుగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీ పొరుగు వాడిని ప్రేమించి భక్తి గల వారిని సన్మానిస్తే అప్పుడు నిజంగా పర్లోక రాజ్యం చేరతా. ఈరోజు భక్తి గల వారిని సన్మానించేవారు లేరండి, భక్తి గల వారిని తేలిగ్గా తీసేస్తున్నారు, భక్తి గల వారిని విరుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, భక్తి గల వారిని నెట్టు వేస్తా ఉన్నారు. ఈరోజు మీరు గమనించండి, భక్తి గలిగి వారిని సన్మానించగలిగితే తప్పక పర్లోక రాజ్యం చేర్చగలుగుతా. అందుకే ఇక్కడ రాస్తున్న మాట యెహోవా హిందూ భయభక్తుల వారిని సన్మానించును, అతడు ఎవరు అతడు సన్మానిస్తాడు. ఈ పైన యథార్థంగా ఉండి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజంగా వాడి చేసే పనులు ఇవ్వండి, కలిగి ఉండే లక్షణాలు ఇవ్వండి. ఈరోజు ఆ రీతిగా జీవిస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించండి. ఇంకో మాట చూడండి, అతడు ప్రమాణం చేయగా, ఆరోదిగా అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మాట ఇస్తారు అందరు, మాట ఇవ్వడం ఈజీయే, కానీ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం. మాట ఇవ్వడం చాలా ఈజీ, కానీ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజు మాట ఇచ్చావా ఒక క్రైస్తవుడ, మాటిస్తే నీకు నష్టం వచ్చిన మాట తప్పకూడదు. మాట తప్పని వాడు మన దేవుడు, మనం కూడా మాట తప్పకుండా జీవించాల. నష్టం వచ్చినా పర్వాలేదు, నేను మాట మాత్రం తప్పకే, మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. ఈరోజు దేవుని దగ్గరే చాలా మంది మాటలు ఇస్తారు, కానీ ఒక మాట నిలబెట్టుకోవాల్సి తీరు అంటున్నారు, చర్చకు వచ్చి మాటలు ఇస్తూ ఉంటారు, ఒక మాట నిలబెట్టుకోరు. ఎన్ని ప్రమాణాలు చేస్తారో, ఎన్ని ప్రమాణాలు ఎన్నెన్నో చేస్తారో, ప్రమాణాలు ఎంతో తప్పేస్తారు. ఈరోజు నువ్వు చేసిన ప్రమాణం ఈరోజు నెరవేరుతుందా, నువ్వు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుకుంటున్నావా, ఒకసారి ఆలోచించేయండి. నీకు నష్టం కలిగిన నువ్వు మాట తప్పకూడదు. చాలా మంది నష్టం కలిగిన మాట తప్పకుండా జీవించిన వాడు నిజమైన క్రైస్తవుడు అవుతాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నారా లేదా? పరలోకార్థం చేయడం వెళ్ళాలి అంటే నువ్వు నష్టం కలిగిన మాట తప్పకూడదు. మాట అంటే మాటే, అది యథార్థతలో ఒక భాగం. మాట ఇచ్చా ఉంటే యథార్థంగా ఆ మాటను నిలబెట్టుకోవాలి. హృదయపూర్వకంగా నిజం కలిగిన వాడు నువ్వు మాటిస్తే నష్టం కలిగిన తప్పనే తప్పకూడదండి. ఈరోజు చాలా మంది నష్టం కలిగితే తప్పుతా ఉంటారు. పోతిఫర్కి మాటిచ్చాడు, దేవుడికి మాటిచ్చాడు ఏసేపు, కానీ శరసాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నష్టం కలుగుతుంది, జీవితం నాశనం అయిపోతుంది, అయినా కానీ ఆ మాట ప్రకారం జీవించడానికి ఏసేపు ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసా, దేవుడికి వాక్యం చెప్పబడుతున్న మాట నష్టం వచ్చినా పర్లేదు, నా జీవితం నాశనమైన పర్లేదు, నా జీవితం ఏమైనా పర్లేదు, నా దేవునికి నేను ఎలాగా జీవిస్తానని నిర్ణయించుకున్నాను, నేను యథార్థంగా ఉండాలి, నా దేవునికి అనుగుణంగా నేను జీవించాలి, నా దేవునికి ఇష్టడిగా నేను జీవించాలి. ఈరోజు నా క్యారెక్టర్ రీతిగా ఉండాలి, మీరు మన దేవుని బిడ్డలారా ఆ రీతిగా ఉంటుందని మీరు ఇష్టపడుతున్నారా? అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆరోగ్య నష్టం కలిగిన మాట తప్పకూడదు. ఏడోది, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడం. హల్లెలూయా, చాలా మంది క్రైస్తవులు తమ డబ్బుని వడ్డీకి వస్తున్నారు, వాళ్ళ డబ్బుని వడ్డీకి ఇచ్చి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, కానీ క్రైస్తవునికి అది తగదు. వడ్డీకి ఒక మనిషి డబ్బు తీసుకుంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా, తనకేదో అవసరత ఉంది, తనకేదో అనారోగ్య పరిస్థితులు కానీ, తన కుటుంబంలో లేని యొక్క స్థితి కానీ, ఆ కుటుంబంలో ఆకలి దప్పులతో ఉండి కానీ, అనారోగ్యంలో ఉండి ఆదుకునేవాడు లేకపోవడం వల్ల వడ్డీ కొరకు ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా ఇస్తే వాడికి వడ్డీ ఎక్కడదా అమ్మా, పోతెచ్చి ఏదో రకంగా కష్టపడైనా ఇద్దాం అన్న ఆలోచనతో ఒకరిని బాధని క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించడమే వడ్డీ వ్యాపారం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, వడ్డీ వ్యాపారం చేయడానికి రెడీగా అవుతున్నారా? క్రైస్తవులేనండి, చర్చిలో కూడిన 10 మందిని పెట్టుకొని కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు, చర్చిలోనే వడ్డీలకు ఇస్తూ ఉంటారు, పాస్టర్ గారికి తెలియకుండా వడ్డీ వ్యాపారం నడుపుతూ ఉంటారు. కొంతమంది పాస్టర్లు అలా కూడా ఉంటున్నారేమో. గమనించి మీరు దేవుని వాక్యం వింటున్న మీరు, వడ్డీ వ్యాపారం చేయకూడదు, క్రైస్తవుడు వడ్డీ వ్యాపారం చేయకూడదు. కానీ ఈరోజు వడ్డీ వ్యాపారం చేస్తా ఉన్నారు. వడ్డీకి తీసుకో, నీకు కావాలి, నీ అవసరతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వడ్డీకి తీసుకో, అవసరం అలాంటిది. వడ్డీకి తీసుకో కానీ వడ్డీ వ్యాపారం నువ్వు చేయకూడదు. నీ అవసరతకు డబ్బు కావాలంటే తీసుకో, కానీ నువ్వు మాత్రం వడ్డీకి ఇవ్వడానికి యోగ్యుడు కాదు, వడ్డీకి ఇవ్వడానికి నువ్వు అర్హుడు కాదు. నీ దేవుడు ఒప్పడు, సహాయం చేయి, నీ దగ్గర ఉంటే సహాయం చేయి, నీ దగ్గర ఉంటే డీలింగ్ చేసుకొని నేను పలానా టైంకల్లా నాకు ఇచ్చేయని చెప్పి నువ్వు మాట్లాడుకో, కానీ వడ్డీ వ్యాపారం మాత్రం చేయకు, సహాయం చేయి. ఈరోజు సహాయం చేయకుండా వడ్డీ వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు, అటువంటి వారు పరలోక రాజ్యం చేరరు. ఈరోజు నీ క్యారెక్టర్ చాలా అవసరం.
భక్తి జీవితం చాలా అవసరం. దేవునిలో ఉన్న నీవు చక్రంగా జీవించగలిగితే, ఈరోజు వడ్డీకి ఇవ్వకుండా నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను పర్లోకరాత్రికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. వధువు సంఘం లేపడాలంటే ఈ లక్షణాలు కలిగి జీవించాలి. ఇంకొక మాట చూడండి, 8వదిగా, నిరపరాధిని చెరుపుడకై లాంచము పుచ్చుకున్నాడు. నిరపరాధిని చెరుపుడకై లాంచం పుచ్చుకోడు. చాలా మంది నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకుంటున్నారు, అబద్ధపు సాక్ష్యాలు కలుగుతారు. నిజంగా అబద్ధపు సాక్ష్యం చెప్పి నిరపరాధిని సైతం శిక్షలోకి తీసుకువెళ్ళడానికి, అతని మీద నేరం మోపడానికి లంచం పుచ్చుకుంటారు. లంచం పుచ్చుకుంటున్నావా? ఈరోజు నువ్వు నిజంగా పర్లోకి రాత్రించారు. లంచం పుచ్చుకునేవాడు, విరుద్ధంగా జీవించేవాడు ఏమాత్రం కూడా పర్లోకి రాత్రించారు. ఈరోజు లంచం పుచ్చుకుంటా ఉంటారు. క్రైస్తవులు ఉద్యోగం చేస్తూ లంచం తీసుకుంటా ఉంటారు. క్రైస్తవులు ఉద్యోగం చేస్తూ లంచం తీసుకున్నట్టు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. పేరేంటి లంచం దొరికిపోయాడు? ఎవరు అంటే ఫలానా పేరు, క్రైస్తవుడి పేరు. అయ్యో అవమానం జరుగుతుంది, అయ్యో దేవునికి అపకీర్తి జరుగుతుంది, అయ్యో దేవునికి విరుద్ధమైన కార్యం చేస్తూ దేవుడి నామాన్ని అపహరణ చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దేవుని యందు ఉన్న మనం విరుద్ధంగా జీవించాం. అందుకే పరలోకం ప్రార్థన అనగా ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నాడు కదా, నా నామానికి మీరు అపకీర్తి తేకూడదని, నా నామం పవిత్రపరచబడినట్లు ప్రార్థన చెప్పండి. ఏమైనా అతని నామానికి, మనం ఈ క్యారెక్టర్లు కాకుండా వేరే రకంగా జీవించడం వల్ల ఆయన నామం అపవిత్రమవుతుంది. ఈరోజు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు నామాన్ని అపవిత్రపరుస్తున్నారా? పరిశుద్ధంగా అన్నికులకు సాక్షులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఒకసారి గుర్తుపెట్టుకో, ఒకసారి గుర్తుపెట్టుకో, నీ మనసులో పెట్టుకో. నువ్వు నిజంగా పర్లోకరాజ్యం చేర్చబడాలి, అర్హతలు కలిగి జీవించాలా? ఇంకేమన్నా చూడండి, ఈ ప్రకారం అనగా ఈ లక్షణాలన్నీ కలిగి, ఈ ప్రకారం ఈ వాక్యం మొత్తం అనుసరించి నువ్వు నడవగలిగితే ఎన్నడూ నువ్వు కదల్చబడడు. ఈ ప్రకారం జీవించిన వాడు ఎప్పటికీ కదా జారిపోవడం అనేది ఉండదు, పాపంలోకి వెళ్ళిపోవడం అనేది ఉండదు. నిజంగా ఈ లక్షణాలు కలిగి జీవిస్తే ఎన్నటికీ కదల్చబడక సీయోను కొండవలి స్థిరముగా ఉంటాం. ఈరోజు నువ్వు స్థిరంగా జీవించగలగాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే, కదలిచబడక ప్రభువులను నిలబడాలి అంటే, తప్పక ఈ లక్షణాలు కలిగి జీవించాలా? ఈ లక్షణాలు కలిగి నువ్వు జీవిస్తేనే పరలోక రాత్యం చేరుతావు. ప్రభు అంటున్నాడు, ఈ లక్షణాలు కలిగి జీవిస్తేనే నువ్వు పరలోక రాత్యం వస్తావురా. ఈరోజు ఈ లక్షణాలు కలిగి జీవించు, నీతిని అనుసరించు, యథార్థత కలిగి జీవించు, సత్యమే పలుకు. ఈ మూడు లక్షణాలు కరెక్ట్ గా ఉండే కింద పనులన్నీ చేయగలుగుతావు, కింద చెప్పిన ప్రతి పనిని చేయగలుగుతావు. అందుకే అంటున్నాడు యేసయ్య, ఈరోజు నువ్వు పనులు కలాదని చేర్చబడాలంటే నువ్వు ఇది చేయాల్సిందే. నీకు ఏదే ఆప్షన్ లేదు, ఇది చేయాల్సిందే. ఈజీగా పనులు కలాదే అనడానికి అది షార్ట్ కట్ మార్గం లేదు. దేవుడు చెప్పింది వినాల్సిందే, ఆయనే తీసుకువెళ్లాల్సిందే. ఆయన చిత్తంలోనే ఉన్నాం మనం పర్లోకి రాజ్యం చేర్చబడాలా వద్దా అనేది. ఎప్పుడు ఆయన కోరుకుంటాడు అంటే, ఈ లక్షణాలు కలిగి జీవిస్తే నా కుమారుడు నా మాట విన్నాడు, నా కుమార్తె నా మాట విందే, వెళ్ళిన పర్లోకి రాజ్యం తీసుకువెళ్ళాలి. ఆయన తీసుకువెళ్తాడు. వధువు సంఘం వెత్తబడి గుంపులను ఉండవా ఈరోజు పరీక్షించుకో, ఈరోజు పరిశీలన చేసుకో. ప్రభువా, ఈరోజు నేను నాతో మాట్లాడావు, ఈరోజు 4 లక్షణాలు లేవు, నేరుగా నువ్వు నాతో మాట్లాడావు. ఈరోజు నుండి నేను సరిగ్గా ఉంటాను ప్రభువా, నేను తీర్మానం చేసుకో ప్రేమైన దేవుని బిడ్డ. ఈరోజు ఈ లక్షణాలు నీకు చాలా అవసరం, అందుకే దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. మనం నిజంగా దేవుని బిడ్డమైతే ఈ లక్షణాల ప్రకారం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేద్దాం. కృప మూసుకొని ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధి మోహన్తుల గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. ఈరోజు నేరుగా మీరు మాతో మాట్లాడారు నైనా, ఎవరు పనులు అర్థం చేస్తారు ఈరోజు మాకు ఖండితంగా చెప్పున్నారు ప్రభువా. మేము ఇంతకాలం భ్రమించాం, ఇంతకాలం నేను మేము భ్రమిస్తూ జీవించాం. ఏ పనులకు రాదని నేను చేరతానని నాయన, కానీ మీరు చెప్తున్నారు ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తేనే తప్ప పరలోక రాజ్యం చేరమని. జీవగ్రంథంలో పేరు రాయబడితే సరిపోలే, జీవగ్రంథంలో పేరు తిరిపి పడకుండునట్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది నాయన. ఈ లక్షణాలు మాలో లేకపోతే జీవగ్రంథంలో పేరు తిరిపి పడుతుందేమో. అయ్యా, మీరు నేను చేసిన గొప్ప సహాయానికి వందనాలు నాయన. ఈరోజు మాకు తెలియపరిచారు, అందరి బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ రోజు నుండైనా యథార్థంగా జీవించి, ఈ రోజు నుండైనా నీతిని అనుసరించి, ఈ రోజు నుండైనా హృదయపూర్వకంగా నిజం పలికి మంచి లక్షణాలు మాలో ఉంచండి ప్రభు. మీరు కలిగి ఉన్నారు ఈ లక్షణాలన్నీ ఈరోజు జీవితంలో ఫలించడం సహాయం దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించమని ప్రభు యేసు పరిశుద్ధ నామమున మీకు బతుకున్నాడు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.